నా చెల్లెలకు కట్టెలు దొరకక ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సంవత్సరానికి 6 సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంటింటికి ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్న బియ్యం ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. వడ్డీ లేని రుణం ఒక్కొక్క మహిళా గ్రూప్ కు 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. 100,000 రూపాయలు గ్రాంట్ కింద ఫ్రీగా ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. ఇంకేమైనా కావాలా? రైతులకు ఏకకాలంలో ఈ టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్కొక్క రైతు ఎకరానికి 2 లక్షల అప్పుల పాలైండు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మిన భారతదేశం వ్యవసాయక దేశం. రైతు బాగుండాలి, రైతుకు 2 పూటల అన్నం తినగలగాలి, రైతు సుఖంగా ఉండాలని కోరుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి ఏకకాలంలో రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇండ్లకు గతంలో బిల్లు రానోళ్లకు 2,50,000 రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇళ్లకు అదనంగా గది కట్టుకుంటే ఇంకా 2,50,000 రూపాయలు ఇస్తామని చెప్పి సందర్భంగా మీకు మనం చేస్తా ఉన్నాం. కాబట్టి అక్కలారా చెల్లెలారా ఒకసారి అర్థం చేసుకోండి, పేదోళ్ళ బతుకులు మార్చే ప్రభుత్వం, బడుగు బలహీన వర్గాలు బాగుపడాలని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీ, ఈ రాష్ట్రానికి తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే ప్రజలు 2 పూటల అన్నం తింటారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తూ